మన మార్చ్ 11న తెలుగు సినిమాల్లో మూడు పేరు తగ్గ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఒకటి మన జాతిరత్నలు, అఫ్ కోర్స్ అందరం చూసే చిట్టి పాట పాడుకుంటున్నాం. శర్వానంద్ బిగ్ హీరో, ఆయన శ్రీకారం రిలీజ్ అవుతుంది. అలాగే గాలి సంపత్ అనే సినిమా రిలీజ్ అవుతుంది ఈ మార్చ్ 11న మహాశివరాత్రి రోజు. దాని తర్వాత రోజు మార్చ్ 12న ఈ అందమైన చిన్న సినిమా లవ్ లైఫ్ అండ్ పకోడీ రిలీజ్ అవుతుంది. ఆ సినిమాల్ని మీరు ఎలా ప్రోత్సహిస్తారో, ఎలా ఎంకరేజ్ చేస్తారో, ఈ చిన్న సినిమాకు కూడా మీరు ఒక అవకాశం ఇస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీధర్ గారు చూడండి ఎంత ఇంటెలిజెంట్ అంటే, ఇది ఒక చిన్న నైస్ మల్టీప్లెక్స్ కైండ్ ఆఫ్ మూవీ. ట్రైలర్ చూస్తే నాకు అదే అనిపించింది. సో ఆయన సింగిల్ స్క్రీన్స్లో రిలీజ్ చేయట్లా, తెలుగు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లో కలిపి ఒక 70 మల్టీప్లెక్సెస్లో రిలీజ్ చేస్తున్నారు. ఐ థింక్ దట్స్ బ్యూటిఫుల్. సార్, ఐ విష్ ఆల్ ద మల్టీప్లెక్స్ ఆడియన్స్ అని ఇలాగ న్యూ ఏజ్ ఫిల్మ్స్ ఎంకరేజ్ చేసే ఆడియన్స్ అందరూ ఖచ్చితంగా థియేటర్లో ఒకసారి ఈ సినిమా చూసి ఈ సినిమాని బ్లెస్ చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ ఇందాక ఆయన అన్నట్టు షార్ట్ ఫిల్మ్ ఈ చిన్న సినిమా ఎంకరేజ్ చేయడం ఏదని అన్నారు. యాక్చువల్గా నాకు ఒక చిన్న హిస్టరీ ఉంది. 2001-2003 ఆ టైంలో హైదరాబాద్ షార్ట్ ఫిల్మ్ క్లబ్ అని ఉండేది. ఇదే థియేటర్లో వాళ్ళు షార్ట్ ఫిల్మ్స్ ప్లే చేసేవారు. ఇదే థియేటర్లో నేను ఆడియన్స్గా కూర్చుని ఇరానియన్ ఫిల్మ్స్, బాంబేలో తీసిన షార్ట్ ఫిల్మ్స్, అప్పటికి ఇంకా పెద్ద థియేటర్లు కాలేజ్ చాలామంది బాలీవుడ్లో వాళ్ళ షార్ట్ ఫిల్మ్స్, తెలుగులో ఉండేవాళ్ళ షార్ట్ ఫిల్మ్స్ ఎవ్రీ మంత్ సెకండ్ సండేనో సాటర్డేనో వేసి టీ కాఫీ పెట్టి అందరు పెడితే అక్కడికి వచ్చే షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అందరిని కలిసేవాడిని అనమాట. నాకు ఇష్టం న్యూ ఏజ్ ఫిల్మ్స్ కానీ ఈగానే కానీ. ఇప్పటి వరకు అయితే నేను నథింగ్, ఒక క్షణం తప్ప ఎక్కువగా ఎక్స్పెరిమెంటేటివ్ ఏం చేయలేదు. బట్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ, ఐ హోప్ ఐ కెన్ డూ సంథింగ్ లైక్ దట్. సో ఈ కనెక్షన్, ఈ న్యూ ఏజ్ ఫిల్మ్స్ ఆర్ కంటెంట్ బేస్డ్ ఫిల్మ్స్ అన్న దాంతో నాకు అప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది. హోప్ఫుల్లీ ఇన్ ద కమింగ్ డేస్ ఐల్ బి ఏబుల్ టు డూ వన్ మై సెల్ఫ్. అది కాకుండా ఇప్పుడు నాకు ఒక యాక్టర్గా ఉన్న చిన్న ప్లాట్ఫామ్ ఏదైతే, నా ముందు ఒక 10 కెమెరాలు ఉన్నాయి, సోషల్ మీడియాలో కొంతమంది ఫాలో అవుతున్నారు, ఈ ప్లాట్ఫామ్ని ఒక అప్కమింగ్ ఇండిపెండెంట్ ఆర్ ఒక న్యూ ఏజ్ కంటెంట్ బేస్డ్ ఫిల్మ్, ఒక స్మాల్ బడ్జెట్ ఫిల్మ్ ఎంకరేజ్ చేయడానికి నా ప్లాట్ఫామ్ నేను వాడుకుంటున్నందుకు నాకు యాక్చువల్గా చాలా సంతోషంగా ఉంది. మీరు చూసింది ఇప్పటి వరకు నేను సినిమా ఫంక్షన్కి ఏది ఎక్కువగా వెళ్ళా, నా ఓన్ ఫిల్మ్స్ తప్ప లాస్ట్ 10 ఇయర్స్లో నేను ఒకే ఒక్క ఫంక్షన్ అటెండ్ అయ్యాను, అది అలా వైకుంఠపురంలో ఆడియో. అది మా అన్నయ్య, మా డాడీ ప్రొడ్యూసర్ కాబట్టి వెళ్ళాను. మా అన్నయ్య మీద ఏ సినిమాకి నేను వెళ్ళా, డీజేకి వెళ్ళలేదు, రేస్ కూరకి వెళ్ళా, ఏ సినిమాకి సరైన నోటికి, నథింగ్, ఐ వాజ్ నెవర్ దేర్ అట్ ద ఆడియో ఫంక్షన్స్. ఎందుకంటే పెద్ద సినిమాలు వాళ్ళు ఆల్రెడీ అక్కడ నా అవసరం లేదంటున్నాను, అది నేను లేకపోయినా అవి అందంగా జరుగుతాయి. బట్ ఇవాళ నేను వస్తున్నాను, మా శ్రీధర్ గారు ఉన్నారు, యంగ్ పీపుల్ ఉన్నారు, నేను ఎంకరేజ్ చేయడానికి మీరందరూ వచ్చి ఈ కవరేజ్ ఇచ్చారు కదా, దానికి మీ అందరికీ మీడియా మిత్రులందరికీ ఐ లైక్ టు విష్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక చిన్న సినిమా అయినప్పటికీ మీరు ఇంత టైం కవరేజ్ ఇచ్చినందుకు ఐ లైక్ టు థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ నా సినిమాల గురించి మీకు ఏదో నెక్స్ట్ ఏం చేస్తున్నాడు, ఇట్లా ఏంటి రోజు ఏదో బాడీ బిల్డింగ్, ఏదో చిన్నపిల్లలతో ఫోటోలు పెడుతుంటే ఇన్స్టాగ్రామ్లో సినిమాలు చేయకుండా అనుకుంటున్నారేమో, అదేం కాదు. యాక్చువల్గా నా సినిమా 70-80% షూటింగ్ అంతా అయిపోయింది. త్వరలోనే ఆ డీటెయిల్స్ అంతా మీకు రివీల్ చేస్తాను. అప్పుడు ఇలా వచ్చినట్టు నా సినిమా కూడా వచ్చి నన్ను మీరు అందరూ ప్లేస్ చేయాలని కోరుకుంటున్నా.